నల్లరెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం 115 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే మహబాల్ రెడ్డి చేతుల మీదుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు అనుకూలంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు భారతీనగర్ కార్పొరేటర్ పరిధిలో మైనారిటీ బీద సోదరి సోదరుమణులకు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రంజాన్ పండుగను పురస్కరించుకొని బట్టల పంపిణీ కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి గారు, సర్పంచ్ సోమిరెడ్డి తెల్లాపూర్ గారు, వార్డ్ కమిటీ సభ్యులు, మైనార్టీ పెద్దలు, బీద మైనార్టీ సోదరుమణులందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రంజాన్ పండుగ కానీ, బక్రీద్ పండుగ కానీ, దసరా బతుకమ్మలు కానీ, క్రిస్మస్ పండుగ కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను, అన్ని కులాలను సమానత్వంగా ఆలోచన చేస్తూ వారి మనోభావాలను గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. పటంచెరు నియోజకవర్గంలో 8000 బీద మైనార్టీ కుటుంబాలకు బట్టల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో మైనార్టీ సోదరి సోదరుమణులు ఈ పండుగను పండుగ రోజు గిట బట్టలు తెచ్చుకోలేని సోమత ఉన్నవారికి ఈ బట్టల పంపిణీ జరుగుతూ ఉన్నది. వాళ్ళు సంతోషంగా పండుగ జరుపుకొని ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు.